మొన్న పెద్దిరెడ్డి, నిన్న జోగి రమేష్, ఇవాళ కొడాలి నాని. ఇలా వరుసగా వైసీపీ నేతలకు నిమ్మగడ్డ షాక్ ఇస్తున్నారు. జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారంటూ కొడాలి నాని చేసిన విమర్శలకు సమాధానం ఇవ్వాలంటూ ఏసీసీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిమ్మగడ్డ నోటీసులకు వెంటనే మంత్రి కొడాలి నాని సమాధానం కూడా ఇచ్చేశారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. ఎస్ఈసీని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని, ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని కొడాలి నాని స్పష్టం చేశారు. అంతటితో ఆగలేదు. వివరణ ఇచ్చిన విషయంలో చెబుతూ మళ్లీ నిమ్మగడ్డపై సెటైర్లు వేశారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోమని సలహా ఇవ్వటం తప్పెలా అవుతుంది అని ప్రశ్నించిన మంత్రి, సలహా పాటించాలా వద్దా అన్నది వాళ్ళిష్టమే అన్నారు. రేపు జరిగిపోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు, 17వ తారీఖు జరిగిపోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు, 21వ తారీఖు జరిగే ఎన్నికల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు, మీరందరూ కట్టకట్టుకుని అడ్డం నిలబడినా కూడా జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారు తప్పించి, మీరు ఎన్ని దొంగ న్యూస్లు వేసుకున్నా, మీరు ఎన్ని దొంగ రాతలు రాసుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు, ప్రతిదీ గమనిస్తున్నారు.